మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసి. ప్రస్తుతం ఆడవారు ప్రతి రంగంలో కూడా ఉంటున్నారు. మగవారితో సమానంగా ఆడవారు చాలా వరకు అన్ని విషయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఉద్యోగం, వ్యాపారం, కళారంగం, క్రీడలు, ఇలా ప్రతి ఒక్క రంగంలో కూడా ఆడవారు తమకంటూ ఓ స్థానం కల్పించుకున్నారు. ఇన్ని రంగాల్లో ముందున్న ఆడవారిని చాలామంది తక్కువగానే చూస్తూ ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో వారిని వంటకు, మిగిలిన పనులకు ఉపయోగపడే ఒక వస్తువులాగా కూడా చూస్తూ ఉంటారు. భర్త నుండి సరైన ఆదరణ, ప్రేమ లభించక చాలామంది స్త్రీలు బాధపడుతూ ఉంటారు. అలాగే ఉద్యోగంలో ఒత్తిళ్లు ఉండి ఉద్యోగం సరిగ్గా చేయలేక కొంతమంది బాధపడుతూ ఉంటారు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ మరికొందరు, వివాహం కాలేదని ఇంకొందరు, ఇలా అనుకున్న పనులు జరగడం లేదని బాధపడే ఆడవారు ఈ గురువారం లేదా ఒక మంచి తిది రోజున ఈ పరిహారం చేయటం వలన మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. గురువారం లేదా ఒక మంచి తిది రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజగదిని, ఇంటిని శుభ్రం చేయాలి. మీ ఇష్ట దైవాన్ని పూజించి దీపం వెలిగించి ధూపం వేసి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత పూజగదిలో ఆకుపచ్చ రంగు లేదా తెలుపు రంగు వస్త్రం వేసి దాని మీద మీరు కూర్చుని స్ఫటిక మాలను ఉపయోగించి ఓం సహ మాత్రే నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఆ తరువాత మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో అది తీరిపోవాలని మనసులో కోరుకోవాలి. ఆ కోరిక తీరిందనే నమ్మకంతో మీరు నివేదన చేసిన దానిని ప్రసాదంగా స్వీకరించాలి. అలా చేసి ఈరోజు సాయంత్రం సూర్యోదయం తర్వాత మీరు స్వహస్తాలతో వండిన అన్నం, పప్పు, పాలకూరను మీకు దగ్గరలో ఉన్న వృద్ధులకు పెట్టాలి. ఇలా చేయటం వలన ఖచ్చితంగా మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. పూజ, మంత్రపఠనం సూర్యోదయానికి ముందుగా చేయటం వలన అతి త్వరగా మీ కోరికలు నెరవేరుతాయి. ఇలా ఒక మంచి తిది రోజున లేదా గురువారం నాడు ప్రారంభించి వరుసగా 6 గురువారాలు క్రమం తప్పకుండా చేయాలి. కావున మీరు కూడా ఈ గురువారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీ మనసులోని కోరికలన్నీ తీరి మీ భర్తతో, మీ ఉద్యోగంతో, మీ కుటుంబంతో అన్ని విషయాలలో ఆనందంగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.